Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotam reddiki emaindi endukila Nellore Jilla Venkatagiri MLA Anam Ramanarayana Reddy Madhyanam Vivadaspada Vyakhyalu Chesthe Sayantranikalla Akkada Kotta Incharjini Party Prakatinchindi Ayana Vishayamlo Jagan Ematram Late Cheyaledu అంతకుముందు కూడా ఆనం వ్యాఖ్యలు కలకలం రేపినా చర్యలు తీసుకునే విషయంలో వైసీపీ ఏమాత్రం సంకోచించలేదు. కానీ అదే జిల్లాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రభుత్వంపై పెద్ద నిందే వేశారు. రోజులు గడుస్తున్నా అధిష్టానం సైలెంట్గానే ఉంది. ఇన్ఛార్జిని ప్రకటించే విషయంలో కూడా వేచి చూసే ధోరణితోనే ఉంది. కారణం కోటమరెడ్డికి పార్టీతో ఉన్న అనుబంధమే. పార్టీ వేటు వేస్తే సింపతితో బయటకు రావాలని చూస్తున్నారు కోటమరెడ్డి. తనకు తానే టీడీపీతో మిలాఖత్ విషయం బయటపెట్టుకుంటే ఆ తర్వాత వేటు వేయాలని చూస్తోంది పార్టీ. ఈ రెండింటిలో ఒకటి గ్యారంటీ. కానీ ఏది ముందో ఏది వెనకో తేలాల్సి ఉంది. నెల్లూరు రాజకీయాలలో రెండు రోజులుగా హైడ్రామా నడుస్తోంది. కోటమరెడ్డి అలక అసంతృప్తితో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన పార్టీని వదిలిపెట్టి వెళతారని ఎవరూ ఊహించలేదు. ఫోన్ ట్యాపింగ్లో బయటపడిన వ్యవహారాలతో పార్టీ టికెట్ ఈసారి దక్కకపోవచ్చని తేలిపోవడంతోనే కోటమరెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ అనుమానాలు అంటూ ఓ పద్ధతి ప్రకారం ఆయన పార్టీపై నిందలు వేస్తూ వస్తున్నారు. వైఎస్ కుటుంబంలో మూడు తరాలతో అనుబంధం ఉన్న తనను పార్టీ నుంచి బయటకు పంపిస్తారా అంటూ తాజాగా వ్యాఖ్యానించారు. పార్టీలో తన వర్గాన్నంతా పూర్తిగా తన వైపు తిప్పుకునే ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో ఆయన స్థానంలో నెల్లూరు రూరల్లో వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరు వినిపించిన చివరి నిమిషంలో కోటమరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇది పార్టీ వ్యూహమా లేక కోటమరెడ్డి వ్యూహమా అనేది తేలాల్సి ఉంది. అధిష్టానం కొత్త నాటకానికి తెరలేపిందని, తనకి పోటీగా తన తమ్ముడి పేరు తెరపైకి తెచ్చిందని, కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తోందని, తమ్ముడికి టికెట్ ఇస్తే తాను పోటీ చేయబోనని కూడా శ్రీధర్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గం విషయంలో హైడ్రామా నడుస్తోంది. కోటమరెడ్డిపై అధిష్టానం ముందుగా వేటు వేస్తుందా లేక ఆయనే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారా, ఈ రెండింటిలో ఏది ముందు జరుగుతుందనేదే ఇప్పుడు అసలైన చర్చ.